హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు నార్మల్గా లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదా, సో మీకు టాప్ లోడ్ కావచ్చు, ఫ్రంట్ లోడ్ మ్యాటిక్ కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు టైడ్ చూసుకుంటే ఒక లీటర్ 180 రూపాయల వరకు ఉంది, కాస్త అటు ఇటుగా ఉంది రేట్ అనేది. నెక్స్ట్ మీకు ఏరియల్ చూసుకుంటే 200-220 అలా ఉంది. అదే మీకు సర్ఫెక్సెల్ రిన్ సర్ఫెక్సెల్ చూసుకుంటే ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ అన్నమాట, అది చాలా 240-240-250 ఆ రేంజ్లో ఉంది ఒక లీటర్. అదే మీరు ఇది కొత్త కొత్త బ్రాండ్స్ ఇప్పుడు చాలానే మార్కెట్లోకి అయితే వస్తున్నాయి, అవి తక్కువ రేట్లోనే మనకి ఎక్కువ మార్జిన్ ఇస్తున్నారు. అంటే మనం ఇప్పుడు డీలర్షిప్ ఏదో ఒకటి తీసుకున్నామే అనుకోండి, మన ఏరియా మొత్తం కూడా మనం హోల్సేల్ షాప్స్కి, చిన్న చిన్న షాప్స్కి, సూపర్ మార్కెట్స్కి అలా వేసుకున్నామనుకోండి, ఇప్పుడు ఒక జిల్లా తీసుకున్నారు, ఆ జిల్లా మొత్తం సప్లై ఇస్తున్నారు, మీరు తయారు చేయాల్సిన పని లేదు, కానీ వీళ్ళు ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఇస్తారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చే బ్రాండ్స్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఇస్తారు. నెక్స్ట్ వాళ్ళు చాలా తక్కువ రేటుకే ఇస్తారనమాట, మీకు లీటర్ అంటే ఒక 1 లీటర్ చూసుకుంటే 100 రూపాయలకే ఇచ్చేస్తారు, అంటే మార్జిన్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మీరు అడిగే డౌట్ ఏమంటే, ప్రముఖ బ్రాండ్లు అంటే రిన్, ఏరియల్, సర్ఫెక్సెల్, ఇవి టైడ్ ఇటువంటిది ఉన్నప్పుడు మన అంటే మన ప్రోడక్ట్, కొత్తగా వచ్చే ప్రోడక్ట్ మార్కెట్లో ఎవరు కొంటారు అని. కొంటారండి, ఖచ్చితంగా సేల్స్ ఉన్నాయి కాబట్టే తయారు చేస్తున్నారు, మీరు అలా అనుకొని వెనకడుగు వేస్తున్నారు అంతే తప్ప. మార్కెట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పసుపు తీసుకోండి, ఓకేనా, పసుపు ప్రముఖ బ్రాండ్లు ఏముంది, పసుపు కావచ్చు, కారం కావచ్చు, అవి ఆశీర్వాద్ ఉంది, ఆశీర్వాద్ కంపెనీ కాబట్టి అది అలా ఆశీర్వాద్ అని, ఆచి అని ఇలా రకరకాలు ఉన్నాయి, ఎంటీఆర్ అని. ఇక్కడ ప్రముఖ బ్రాండ్లు ఉన్నప్పటికీ వేరే ఏది ఎవరు కొనట్లేదా? మీరు వెళ్ళి మీ పక్కన కిరాణా షాప్లో పసుపు ఒక 100 గ్రాములు అడగండి, అతను ఇచ్చే ప్యాకెట్ మీకు అసలు ఆ బ్రాండ్ ఏంతో కూడా మీకు అర్థం కాదనమాట, అది ఏ బ్రాండో కూడా అర్థం కాదు, కానీ కొంటున్నారు జనాలు. కనుక అందరూ బ్రాండెడే అడుగుతారని లేదు, ఒకటి. రెండోది, మీరు ఆ పసుపు ఆశీర్వాద్ చూసుకోండి, పసుపు కావచ్చు, కారం కావచ్చు, నార్మల్ ఇతర బ్రాండ్స్ చూసుకోండి, రేటు చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో జనాలు అవన్నీ కూడా చూస్తారు, కనుక నాణ్యతను చూస్తారు. కానీ ఇప్పుడు మీరు సర్ఫెక్సెల్ ఉంది, సర్ఫెక్సెల్ ఒక 200 లీటర్ 250 ఎంతో ఉంది, మీరు తక్కువ 140కి వేస్తుంటే ఫస్ట్ ఒకటి తీసుకొని వెళ్తారు, ఫస్ట్ తీసుకొని వెళ్ళి వాడి చూద్దాం, యూజ్ చేసి చూద్దాం బాగుందా లేదా, మనకి మరకలు మురికి ఇవన్నీ పోతున్నాయా లేదా అని చూస్తారు. చూసిన తర్వాత బాగుంటే తీసుకుంటారన్నమాట, లేదంటే ఖచ్చితంగా వెనకడుగేస్తారు. కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే, రేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం సర్ఫెక్సెల్, టైడ్ వీళ్ళు పెట్టిన రేటే మనం పెట్టము, తక్కువ రేటుకి ఇస్తాం, కనుక ఎక్కువ మన దగ్గర తీసుకునే అవకాశాలే ఉన్నాయన్నమాట. లీటర్ 80 కూడా ఇస్తున్నారు, లీటర్ 80 రూపాయలకు కూడా. కనుక మనం స్టార్టింగ్లో మనం కష్టపడి మార్కెటింగ్ చేశామంటే, మెల్లగా నిలదొక్కున్నామంటే, కంటిన్యూగా ఆ బ్రాండ్ సేల్స్ అనేది ఉండిందంటే, తక్కువ అంటే వాళ్ళకు ఉన్నంత సేల్స్, పెద్ద పెద్ద బ్రాండ్స్కి ఉన్నంత సేల్స్ అవసరం లేదు, వాళ్ళల్లో జస్ట్ ఒక 20% ఉన్నా చాలు మనకి పెద్ద మొత్తంలో ప్రాఫిట్ అనేది ఉంటుంది మనకి. నెక్స్ట్ మనం కిరాణా షాప్ వాళ్ళకి, సూపర్ మార్కెట్స్కి ఇచ్చే ప్రాఫిట్ మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళు ఇచ్చేదానికన్నా మనం ఎక్కువ ఇస్తాము. సో ప్రోడక్ట్ తయారీదారు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు A to Z డీటెయిల్స్ అనేది చెప్తారు, ఆల్రెడీ ఏ బ్రాండ్స్ ఎంతెంత మార్జిన్ ఇస్తున్నారు మీకు అవన్నీ తెలియదు కదా, ఏరియల్ ఎంత ఇస్తున్నారు, సర్ఫెక్సెల్ ఎంత ఇస్తున్నారు అమ్మే వాళ్ళకి, అంటే కిరాణా షాప్ వాళ్ళకి, సూపర్ మార్కెట్స్కి ఎంత మార్జిన్ ఇస్తున్నారు అనేది మీకు తెలియదు. కానీ ఇది తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్తారు ఈ ప్రోడక్ట్ ఈ బ్రాండ్ ఇంత ఇస్తుంది మార్జిన్, సో మనం దానికి డబుల్ ఇస్తున్నామనో లేకపోతే మనం 50% ఎక్కువ ఇస్తున్నామనో అలా చెప్తారు వాళ్ళు. సో మీరు అవే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట చక్కగా మార్కెటింగ్కి ఒక 2-3 మనుషులను పెట్టుకొని. సో మీరు కొత్త ప్రోడక్ట్ ఎంచుకోండి, మీకు గూగుల్ చేసినా చాలు, చాలామంది తయారు చేసి మార్కెట్ డీలర్షిప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. గూగుల్ చేయండి, మంచి బ్రాండ్ అంటే మంచిగా ఉండే కంపెనీ, ఆకర్షణగా ఉండే ప్యాకింగ్, అన్నీ ఆకర్షణగా ఉండి నాణ్యత ఉంటే అటువంటిది తీసుకోండి, ఓకేనా. ఈ కంపెనీ ఆ కంపెనీ తీసుకోమని చెప్పట్లే, జస్ట్ ఐడియా ఇస్తున్నా, రకరకాల కంపెనీలు మీకు చూపించే బాటిల్స్ మొత్తం రకరకాల కంపెనీలు. సో కొత్త కంపెనీది ఒకటి డీలర్షిప్ తీసుకొని మీరు ముందడుగు వేయొచ్చు, కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం.